హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న కేసులన్నింటినీ సిబిఐకి అప్పగించాలి, సిబిఐ విచారణలో అవి జరగాలి అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ హైకోర్టులో ఒక అప్పీల్ వేశారు సార్. అయితే ఇప్పుడు చాలా మంది దీన్ని ఏ విధంగా చూస్తున్నారంటే, చంద్రబాబు గారి సహకారంతో కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడింది, అందుకే మోదీ గారు చంద్రబాబు నాయుడు గారిని తన కంట్రోల్లో పెట్టుకోవడానికి, ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు గారు తోకాడించకుండా ఉండడానికే ఈ విధంగా ఆయనే ఈ కేసు పిలేయించారు అని చెప్పేసి ఈ విధంగా ప్రచారం జరుగుతుంది సార్. మీరేం చెప్తారు సార్ దీని గురించి? అంటే ఈ కేసు వేసినటువంటి జర్నలిస్ట్ పేరు తిలక్, స్వర్ణాంధ్ర తిలక్ అంటారు, ఆంధ్రప్రభ గ్రూప్ లో ఉండేవాడు. ఆంధ్రప్రభ బ్యూరో చీఫ్ గా చేశాడు ఆ రోజుల్లో, గోయెంక గారి చేతుల్లో ఆంధ్రప్రభ ఉన్న రోజుల్లో ఈయన విజయవాడ బ్యూరో చూశాడు. చాలా కీలకమైనటువంటి వ్యక్తి ఆ రోజుల్లో విజయవాడ జర్నలిజంలో. ఆయన పేరు తెలియని వారు ఎవరు ఉండేవారు కాదు. అయితే తర్వాత ఆయన ఆంధ్రప్రభ అమ్మకము కంటే కూడా ముందే రిజైన్ చేసి స్వర్ణాంధ్ర అని విడిగా తను ఒక పేపర్ పెట్టుకున్నాడే, పెట్టుకుని విజయవాడ పాత బృందావన్ హోటల్ దగ్గర ఆయన ఆఫీస్ ఉండేది. ఇప్పుడు అక్కడ ఉందా లేదా అనేది అనుమానంగానే అక్కడి నుంచి పేపర్ నడిపాడు ఆయన స్వర్ణాంధ్ర. అప్పటి నుంచి స్వర్ణాంధ్ర తిలక్గా ఆయన పాపులర్, అంతకుముందు ఆంధ్రప్రభ తిలక్గా పాపులర్. ఈయన వంగవీటి మోహన్ రంగారావుతో చాలా సన్నిహితంగా ఉండేవాడు అప్పటి ఎమ్మెల్యే. సన్నిహితంగా ఉండటం అంటే ఏదో ఆయనతో ఉండటం అని కాదు, కొంచెం సింపథెటిక్గా ఉండేవాడు. అలాగే రంగా హత్య జరిగిన తర్వాత తదనంతర పరిణామాలు వాటి గురించి సాధికారికంగా చెప్పగలిగిన వాడు అతను ఒక్కడే, తిలక్ ఒక్కడే. ఆ టైంలో జరిగినటువంటి అల్లర్లు, వాటి వెనకాల ఎవరున్నారు, అది కుల ఘర్షణ అంటారు, అది కుల ఘర్షణ కాదు, అది ఒక రకమైనటువంటి మినీ వర్గ పోరాటం అనే అభిప్రాయం ఉన్న వాళ్ళకి ఆధారం, ఆ అభిప్రాయం ఏర్పడడానికి కొంత లీడ్స్ ఇచ్చినవాడు తిలకే. అలా ఆయన చాలా సీనియర్ జర్నలిస్టు, విజయవాడ రాజకీయాల మీద, ఆంధ్ర రాజకీయాల మీద ఆయనకు చాలా అవగాహన ఉంది. అయితే ఈయన బీజేపీ మనిషి కాదు, బీజేపీకి ఈయనకి ఏ సంబంధం లేదు, ఆయన ఏదో బీజేపీ వాళ్ళు ఈయనతో పిల్లేయించారు అనే మాటలో, అంటే లాజికల్గా దానిలో ఒక పాయింట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారి కేసులన్నీ సిబిఐకి అప్పజెప్పేస్తే ఆయన సెంట్రల్ గవర్నమెంట్ కస్టడీలో ఉంటాడు, చెప్పు చేతల్లో ఉంటాడు అనేటువంటి ఆర్గ్యుమెంట్లో లాజిక్ ఉంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏకి లొంగి ఉండటం వెనకాల, ఒదిగి ఉండటం వెనకాల ఆల్రెడీ ఆయన మీద ఉన్న కేసులే కారణం. ఆయన మీద ఉన్న కేసు కాదు, అందరి మీద కేసులు ఉన్నాయి. టీడీపీలు దేవినేని ఉమామహేశ్వరరావు మీద కేసులు ఉన్నాయి, అలాగే నారాయణ కాలేజీల తాలూకా ఇప్పుడు మంత్రి అయినటువంటి నారాయణ గారి మీద కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో దాదాపు 5-6 మంత్రుల మీద కూడా కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ కేసు ఒకటే కాదు, ఇంకా ఇతర ఆరోపణలు ఉన్నాయి, ఇతర కేసులు ఉన్నాయి. అవి వాటిలో ఆయన బెయిల్ తీసుకున్నాడు, కొన్నిట్లో బెయిల్ తీసుకోలేదు. ఈవెన్ అమరావతికి సంబంధించి కూడా ఒక కేసు ఉంది ఆయన మీద. కాబట్టి ఈ కేసులన్నింటినీ సిబిఐకి ఇవ్వమని ఎందుకు అడుగుతున్నాడు తిలక్ గారు అంటే, ఆయన రీజన్ ఏంటంటే, ఏపీ గవర్నమెంట్ మారుతోంది అంటే ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నటువంటి సమయంలోనే ఏపీ పోలీసులు ప్లేట్ ఫిరాయించారు, ఇంకా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందే, అంటే గెలుపు నిర్ధారణ కావడానికంటే ముందే, ఉదయం ఫలితాలు ప్రకటన మొదలవగానే ఒక అరగంట గంటలోనే ట్రెండ్ తెలిసిపోయింది, ఎవరు గెలవబోతున్నారు అనేది ప్రపంచానికి అర్థమైపోయిన సందర్భం. అప్పుడు హరీష్ కుమార్ గుప్తా అని అప్పుడు డీజీపీ ఉండేవాడు ఏపీలో, వారు ఇమ్మీడియట్గా ప్లేట్ ఫిరాయించి జై చంద్రబాబు అనేశాడు. అన్నాడు అనడానికి ఉదాహరణలు ఏంటంటే, చంద్రబాబు కేసులు ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో ఏపీ సిఐడికి సంబంధించి ఆ విభాగం మొత్తం క్లోజ్ చేశారు, ఆయన ముఖ్యమంత్రికి అవుతున్నాడు కాబట్టి ఇవన్నీ క్లోజ్ చేసేయండి అన్న పద్ధతిలో వ్యవహరించారు అక్కడి నుంచే. ఇలా వ్యవహరించినటువంటి వ్యక్తి, ఇలా వ్యవహరించినటువంటి డిపార్ట్మెంట్, వీళ్ళ చేతుల్లో ఈ కేసులకి న్యాయం జరగదు కాబట్టి సిబిఐకి అప్పచెప్తే ఏదో న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈయన
ఆ అభిప్రాయం చెప్పి కేసు వేశాడు, పిల్ వేశాడు. అయితే ఏపీలో గెలిచింది చంద్రబాబు పార్టీ కాదు, ఎన్డీఏ గెలిచింది. కేంద్రంలో అధికారంలో కూడా ఎన్డీఏనే ఉంది. కాబట్టి ఇది సిబిఐకి వెళ్ళినా ఆయన ఏదైతే ఏపీ పోలీసులు తాత్సారం చేస్తారు కేసుల్ని, నీరు గారుస్తారు అని భయపడుతున్నాడో, అది సిబిఐకి వెళ్ళినా చేయగలడు చంద్రబాబు. అది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి భారతీయ జనతా పార్టీ చాలా ప్రాధాన్యత ఇస్తోంది టెంపరీగా. భవిష్యత్తులో ఆయన్ని కంట్రోల్ చేయడానికి కేసులు చూపించి బెదిరించవచ్చు, అది వేరే గొడవ. కానీ ప్రస్తుతానికి వాళ్ళకు ఉన్నటువంటి బలం తక్కువ, బలం లేమితో వాళ్ళు పార్లమెంట్ నడుపుతున్నారు. అందుకని చంద్రబాబు నాయుడు చాలా కీలకం వాళ్ళకి. అందుకనే నిన్న చంద్రబాబు నాయుడు అమిత్ షాను కలిసినప్పుడు చంద్రబాబు నాయుడుని నేను కలిశాను అని ఆయన ట్వీట్ చేశాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రిని కలిసినప్పుడు ఇతను ట్వీట్ చేయాలి నేను హోంమంత్రిని కలిశానని. అలాంటిది ఆయనే ట్వీట్ చేశాడు రివర్స్లో. అంటే చంద్రబాబు నాయుడికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది అర్థమవుతుంది. అందుకని ఇది సిబిఐకి ఇచ్చినా తిలక్ అనుకున్నటువంటి న్యాయం జరిగే ఛాన్సెస్ తక్కువే. రెండోది, వీటిని తొందరగా తేల్చాలని కేంద్రం కూడా అనుకోదు. వీటిని హోల్డ్ చేసి ఇతన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, 5 ఏళ్ళు ఇతను మన అదుపులో మన కస్టడీలో ఉండాలి అని కోరుకుంటుంది భారతీయ జనతా పార్టీ. అందుకని ఈయన అనుకున్నటువంటి సత్వర న్యాయము జరగదు అక్కడ. అలాగే ఇక్కడ కంటే డిఫరెంట్గా ఏది సన్నివేశం ఉండదు అక్కడ. ఈయన గొడవ ఏంటి, ఆ రోజు ఆ ఆఫీస్ లాక్ చేశారు, అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ షిఫ్ట్ చేసేశారు, కాబట్టి ఆ కేసు ముందుకెళ్ళదు అనే ఒక అనుమానం చొప్పున నేను కేసు వేస్తున్నానని మాట్లాడాడు హరీష్ కుమార్ గుప్తా మీద ప్రధానంగా నెపమేసి. అది తప్పు. అంటే తిలక్ గారు ప్రస్తుతం కొంచెం వైఎస్ఆర్ సిపికి దగ్గరగా ఉండటం అని కాదు, కొంచెం యాంటీ చంద్రబాబు ఆయన. అంటే తెలుగుదేశం పార్టీ పట్ల క్రిటికల్గా ఉన్నాడు ఆయన. వంగవీటి మోహన్ రంగారావు గారి హత్యలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉంది అని బలమైనటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వాడు ఆయన. ఆ రోజున ఎన్టీ రామారావు గారు రంగా గారి ఇంటికి వెళ్ళాడు పరామర్శ కోసం. వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ గోబేకర్, అక్కడ పెద్ద ఆందోళన జరిగింది, ఈయన లోపలికి వెళ్ళలేదు, వెనక్కి వచ్చేసాడు. అప్పుడు లోపల ఉన్నాడు ఆయన, తిలక్ గారు ఆల్రెడీ రంగా గారి ఇంట్లో ఉన్నాడు. సో అట్నుంచి రిపోర్ట్ చేశాడు ఆయన ఆ రోజు స్టోరీని. అక్కడేం మాట్లాడుకున్నారు, అక్కడ జరిగిన కథ ఏంటి, బయట జరిగిన కథ ఏంటి, రెండింటినీ అనుసంధానం చేసి ఆంధ్రప్రభలో స్టోరీ రాశాడు ఆయన. అందుకని ఆయన కొంచెం యాంటీ టీడీపీ మొదటి నుంచి, ఏ కారణం చేతైనా కానీ ఎవరికైనా ఒక పొలిటికల్ ఒపీనియన్ ఉంటుంది. కొంచెం కాంగ్రెస్ లీనియంట్ ఆయన, కొంచెం కాంగ్రెస్కి దగ్గరగా ఉండేవాడు, అలాగని కాంగ్రెస్ మనిషి కూడా కాదు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన చంద్రబాబు మీద కేసు పెట్టిన సందర్భంలోనూ, తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవహరిస్తున్న పద్ధతుల మీద కూడా చాలా క్రిటికల్ కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా ఈ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వాళ్ళు చేసినటువంటి కొన్ని దాడులు, విజయవాడలో కోర్టు భవనంలోనే దాడి జరిగింది వైసీపీ కార్యకర్త మీద, ఆ దాడి సందర్భంగా కూడా ఆయన కొంచెం క్రిటికల్గా స్పందించాడు. 2-3 టీవీ ఛానల్స్లో మాట్లాడాడు ఆయన, ఏది శాటిలైట్ ఛానల్స్లోనే డిస్కషన్లోకి వచ్చి మాట్లాడాడు. తన అభిప్రాయం చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన, ఇవి కక్ష సాధింపు చర్యలే, వీటిని కంట్రోల్ చేసుకోకపోతే చంద్రబాబు దెబ్బతినే ఛాన్స్ ఉంది అని మాట్లాడాడు. ఈ మాట్లాడే క్రమంలో ఆయన కొంచెం వైఎస్ఆర్ సిపి అనుకూలుడు అనేటువంటి ప్రచారం కూడా జరిగింది. ఆ ధోరణి ఉంది ఆయనకి, అంటే కొంచెం కాంగ్రెస్ వైపు అలా ఉండేవాడు తప్ప టీడీపీ పట్ల ఆయన క్రిటికల్గానే ఉన్నాడు ఫ్రమ్ ది బిగినింగ్. ఈ క్రిటికల్గా ఉండటం అనేది ఆయన ఆయన కెరియరు, ఆయన పద్ధతి తెలిసిన వాళ్ళు ఎవరు ఆయన బీజేపీతో టైఅప్ అయిపోయి ఈ కేసు వేశాడు అని అనుకోరు. రెండోది, ఈ కేసు ద్వారా బీజేపీకి ఒరగూడే ప్రయోజనము లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈయన మీద ఈయన అరెస్టు చేయడానికి ముందు ఈ ట్వీట్ చేశాడని చెప్పాను కదా అమిత్ షా గారు, ఈ అమిత్ షా గారికి చెప్పే చంద్రబాబుని లిఫ్ట్ చేయడం జరిగింది. ఆ రోజున చంద్రబాబు అరెస్టుకు ముందు ఇన్ఫామ్ చేశారు, అయ్యా వీరిని బలానా కేసులో కస్టడీలోకి తీసుకోవాలనుకుంటున్నాం, అరెస్ట్ చేయాలనుకుంటున్నాము,
ఇన్ఫామ్ చేస్తున్నాము అని చెప్పారు వాళ్ళు. చెప్పినప్పుడు నిజానికి చంద్రబాబు మీద నిన్న ట్వీట్ చేసినంత ప్రేమ ఉండుంటే ఆయనకి వద్దని చెప్పి ఉండేవాడు. వద్దు తర్వాత మాట్లాడదామనైనా చెప్పుండాలి, అది చెప్పలా. లిఫ్ట్ చేయండి, మీ దగ్గర ప్రాపర్ ఆధారాలు ఉంటే నిర్మోహమాటంగా లిఫ్ట్ చేయండి పర్లేదు అన్నాడు. ఆ అనటం వెనకాల ప్రోగ్రామ్ ఏమిటి? కంట్రోల్లోకి వస్తాడని. ఒక రెండు కేసులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన కస్టడీలో ఉన్నాడని భావిస్తున్నాడు అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ అదే భావిస్తోంది. మొన్న స్పీకర్కి ఓటింగ్ జరిగినప్పుడు జగన్ గారి ఎంపీలు ఎవరికి ఓటేశారు? ఆయనకే వేశారు కదా, ఓం బిర్లాకే వేశారు. ఎందుకు వేశారు? ఎన్డీఏతో కొనసాగకపోతే కేసులు అనే వాటిని అడ్డం పెట్టి జగన్ ఏమన్నా లోపలికి తోస్తారా, లేకపోతే ఆయన మీద పాత కేసులులో 26 ఉన్నాయి అక్కడ జడ్జిమెంట్ల పరంపర మొదలవుతుందా అనేటువంటి భయం చొప్పున తన ఎంపీలని ఓం బిర్లాకు ఓటేయమని చెప్పాడు అని వాళ్ళు వేశారు బాధ్యతగా. కాబట్టి జగన్ ఆల్రెడీ వాళ్ళ దీనిలో ఉన్నాడు, వాళ్ళ కస్టడీలో ఉన్నాడు. చంద్రబాబును కూడా కస్టడీలో పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఆ రోజున అరెస్ట్ చేయించారు వాళ్ళే. ఆ విషయం చంద్రబాబుకి తెలుసు. అందుకనే ఏ రకంగానూ ఆయన ఓవర్ యాక్షన్ చేయటం లేదు, చాలా ఉద్దికగా అణకువగా ఉంటున్నాడు కేంద్ర ప్రభుత్వం పట్ల. కేంద్ర ప్రభుత్వానికి కూడా బలం లేకపోవటము, 63 సీట్లు తగ్గి ఉండటంతో వాళ్ళు కూడా వీళ్ళందరినీ చాలా బాగా చూసుకుంటున్నారు, అకామిడేట్ చేస్తున్నారు. 2014లో వ్యవహరించినట్టుగా వాళ్ళు వ్యవహరించట్లా ఇప్పుడు చాలా పద్ధతిగా సిస్టమేటిక్గా తగిన గౌరవం ఇచ్చి ఎవరి ఈగోలు ఇబ్బంది పడకుండా, ఈగో క్లాషెస్ ఎక్కడా రాకుండా చాలా జాగ్రత్తగా ముందుకెళ్తోంది భారతీయ జనతా పార్టీ. కారణం ఇండియా కూటమి చాలా దూకుడుగా ఉంది, మన సెషన్లో చూసాం మనం రాహుల్ గాంధీ ఏ లెవెల్లో రెచ్చిపోయాడు. అందుకని చంద్రబాబు నాయుడు చాలా కీలకం ఇప్పుడు వాళ్ళకి. అతన్ని అదుపులో ఉంచుకున్నారు, ఆ విషయం చంద్రబాబుకు తెలుసు. ఇతను అడిగినా అడగకపోయినా వాళ్ళు అవసరమైతే సిబిఐకి షిఫ్ట్ చేసుకుని దాడి చేయగలరు. అందుకని అయితే తిలక్ గారి గొడవ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ తాత్సారం చేస్తుంది,